హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 26 సెప్టెంబర్ 2022 అంటే సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు సోమవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్సీఎక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే. సో ఒక పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 955 కూడా మన మార్కెట్ కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 955 నుంచి 1055 వరకు, సో ఏదైతే ఆ అప్వర్డ్ మూమెంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1055 నుంచి 1155 వరకు మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1155 నుంచి 1255 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము, ఒకవేళ ఈ ఫస్ట్ పుట్ పనిచేయకపోయినా ఈ సెకండ్ పుట్ అయినా పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 1255 నుంచి 155 వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము, ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 155 నుంచి 255 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 255 నుంచి అప్ టు ద ఎండింగ్ మార్కెట్ కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు సోమవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ రెండు మనం చూడాలి అంటే అది కంప్లీట్గా డిపెండెంట్ మూమెంట్గా ఉండే అవకాశం ఉంది. అంటే అది గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే మన మార్కెట్ ట్రెండ్ మీద ఇంకా న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే సోమవారం రోజున ఏవైతే సీడ్స్ కంపెనీల స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ ఇవి కూడా చాలా వరకు గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీ పోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా
ఏవైతే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వీటిని తయారు చేసే కంపెనీల స్టాక్స్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే వాటిని తయారు చేసే కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అలాంటివి తయారు చేసేవి వీటి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ ఈ సెక్టర్ స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా సోమవారం రోజున గోల్డ్ ప్రైసెస్ కూడా అప్ ట్రెండ్ చూపించే అంటే పెరిగే అవకాశం ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్ తోటి డీల్ చేసే కంపెనీల స్టాక్స్ అవి అప్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే సోమవారం రోజున ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే మీడియా కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ అలాంటివి, అలాగే ఎంటర్టైన్మెంటు ఇవి కంపెనీల స్టాక్స్ అంది. ఇందులో కూడా స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంటు అంటే డిటిహెచ్ ఆపరేటర్సు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమాలవి సినిమాల కంపెనీల సినిమా థియేటర్ల స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆల్కహాల్ బెవరేజెస్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.